Namaste, welcome to RTV, nenu mi Anendra. Telangana elections lo ee sari geliche devaru. Andhra Pradesh rajakeeyalo em jarugutundi? Industry lo asalu ippudu paristhiti ela undi? Itondi amshalanni kuda maatladadaniki manto patu sini nirmata Tammareddy Bharadwaja unnaru maatladadu. Namaste sir. Sir, joruga pracharam aithe prachar parvam mottam mugisindi. So polling tedi aithe daggariki vachindi. So meeku idantha chusin tarvata తెలంగాణలో ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది, ఏ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది, ఎజెండా ఎగురుతుంది అనుకుంటున్నారు? ఎజెండా చూస్తుంటే అల్టిమేట్ గా బిఆర్ఎస్ మేనేజ్ చేస్తుందేమో అని ఉంది. మేనేజ్ చేస్తుంది అనుకుంటున్నారు? మేనేజ్ చేస్తుంది. ఎందుకన్నా అంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఉంది, బట్ కాంగ్రెస్ కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ఎలక్షన్ ఈ ట్రెండ్ చూస్తా ఉంటే ఒకవేళ ఏమన్నా అటు ఇటు అయిందంటే మన వాళ్ళు కొనేస్తాం మార్చడం పార్టీలు మారేవాళ్ళు అంటున్నారు. హార్స్ ట్రేడింగ్ ఉంటుంది. అన్లెస్ కాంగ్రెస్ కు 70 వస్తే తప్ప లేకపోతే హార్స్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. హార్స్ ట్రేడింగ్ స్టార్ట్ అయితే బిఆర్ఎస్ ని కొట్టే మొగోడు ఎవడున్నాడు ఇక్కడ? అంటే మీ ప్రెడిక్షన్ ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్ల వరకు పరిమితం అయ్యే ఛాన్స్? తెలియటట్లు నాకు లేదు అబ్బా, నాకు ఎందుకు వచ్చింది బయట మామూలుగా అనుకోవటం అంతే తప్ప ఇప్పుడు ట్రెండ్లు కాదు. జనరల్ గా జనరల్ పబ్లిక్ లో ఇన్ జనరల్ కాంగ్రెస్ మీద మోజు పెరిగింది. దాన్ని వాళ్ళు ఎంతవరకు క్యాష్ చేసుకుంటారు అనేది మనకి తెలియదు, మనం చెప్పలేము. మనం డెఫినెట్ గా ఏంటంటే ఎందుకు వచ్చిందో తెలియదు. నాట్ దట్ బిఆర్ఎస్ ఏదో సర్వనాశనం చేసేసింది దేశాన్ని అనేది అయితే ఏం లేదు, కానీ పీపుల్ వాంటెడ్ సమ్ చేంజ్ బికాస్ ఆఫ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఆయన బాగా మనం చెప్పాలంటే కాళేశ్వరం తప్ప మనం చెప్తానికి పెద్దగా ఏం లేవు. అఫ్కోర్స్ ఫ్యామిలీతో నడిపిస్తున్నారు అనేది ఒకటి తెప్పిస్తే పెద్ద కంప్లైంట్లు అనేవి నాకు తెలిసి పెద్ద మనకేముండవు, కానీ పబ్లిక్ లో మాత్రం బాగా రివర్స్ ఉంది. సో దాంతో అయితే దాన్ని క్యాష్ చేసుకుంటేనే కాంగ్రెస్ వాళ్ళు సరైన క్యాండిడేట్లను పెట్టుంటే ఈజీగా ఉండేది వాళ్ళకి. ఇప్పుడు పెట్టిన క్యాండిడేట్లు అసలు కోసలు పెట్టారు అంత. సో వీ షుడ్ సీ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో సరైన క్యాండిడేట్లు లేకపోవడం మళ్ళీ మైనస్ అవుతుంది, మళ్ళీ బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతుంది అంటారు? అది కాన్ఫిడెంట్ గా ఏమైనా చెప్పలేకపోతున్నా, నేనే కాదు ఎవరో చెప్పలేకపోతున్నారు, అందరూ బయటికి అయితే ఇంకా లేకపోతే గంభీర్యంగానే ఉన్నారు. కానీ బట్ అంత ఈజీగా చెప్పేదట్టు ఏం లేదు. బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటే ఐదు సీట్లు వస్తే ఎక్కువ. అంటే ఇప్పుడు అంటే మేజర్ గా ఇప్పుడు మేజర్ గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బీజేపీతోనే ప్రాబ్లం. బీజేపీ మోర్ దెన్ వాళ్ళ విన్నింగ్ గురించి కంటే కూడా కాంగ్రెస్ ను ఓడగొడటానికి వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు బేసిక్ ఇప్పుడు నిన్న అరవింద్ గారు కూడా మాట్లాడారు కదా, వాళ్ళు ఎంపీ అరవింద్ గారు, వీళ్ళకంటే వాళ్లే బెటర్ కాంగ్రెస్ కేసే బదులు బీఆర్ఎస్ కి ఏంటి అంటాడు ఆయన, మాకేంటి అంటలా, కాంగ్రెస్ కేసే బదులు జనసేన బీజేపీకి ఏంటి అనాలి కదా, నాకు కాదు బీఆర్ఎస్ కి ఏంటి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సో సంభవ్ అందరూ కలిసి కాంగ్రెస్ ని ఓడగొట్టాలనుకున్నారు. సో ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళు ఎంతవరకు వస్తుంది, దాన్ని కాంగ్రెస్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుంది? ఎందుకంటే ఇప్పుడు జనసేన బీజేపీ అందరూ బీఆర్ఎస్ ఒక రకంగా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. సో బీఆర్ఎస్ ఒరిజినల్ గా చాలా స్ట్రాంగ్ పార్టీ అది, అందుకని మనం అంత ఈజీగా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. తెలుగుదేశం కూడా ఒక వర్గం ఇటు సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాను, ఇంకొక వర్గం అటు సపోర్ట్ చేయాలి. అంటే ఒరిజినల్ గా తెలుగుదేశంలో గెలిచి వెళ్ళిన వాళ్ళు అంతా అందులోనే ఉన్నారు. సో వాళ్ళకి తెలుగుదేశం ఒరిజినల్ గా షిఫ్ట్ అయిపోయిన ఓటింగ్ ఉంది కదా, షిఫ్ట్ అయిపోయిన ఓటింగ్ మళ్ళీ రివర్స్ వస్తుందా? రాదు, రాకపోవచ్చు. వస్తేనే ఇప్పుడు మనం ఊరికే మాకు తెలుగుదేశానికి ఉంది అంటున్నాం. తెలుగుదేశం ఫస్ట్ టైం 2014లో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 20% వచ్చినాయి వాళ్ళకి, మళ్ళీ 18కి వచ్చినప్పుడు 11% అంత ఉన్నాయి, ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటాయి యాక్చువల్గా. సో ఇప్పుడు మనకి క్లెయిమ్ ఏం చేస్తారంటే మేము మార్చేస్తాం స్థలాన్ని అంటున్నారు. ఆల్రెడీ ఒక 9% 10% షిఫ్ట్ అయిపోయి ఉంది కదా, షిఫ్ట్ అయిన వాళ్ళు వెనక్కి రారు కదా. సో ఇప్పుడు ఉన్న 11%లో మనం మార్చాలి, 11%లో కూడా ఎంతోమంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? సో మనం చెప్పినంత స్ట్రాంగ్గా ఉందా తెలుగుదేశం? తెలుగుదేశం మనుషులు అంత స్ట్రాంగ్గా ఉన్నారా? 40 కాన్స్టిట్యూన్సీస్లో మార్పు తేగలం అన్న లెవెల్లో కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళల్లో కొంతమందికి బీఆర్ఎస్ క్యాండిడేట్లకు ఓటు వేయాలని ఉంది కొన్ని చోట్ల, సమీకరణం ఏదైనా కానీ.
సో వాళ్ళు అటు పోతారు. సో తెలుగుదేశం సాలిడ్గా ఒక సైడ్ ఉంటుంది అనేది లేదు. కాంగ్రెస్కి ఖమ్మంలో కాంగ్రెస్కి వేస్తారు, ఇకొకటిపల్లి కానీ ఇటు మన జూబ్లీస్ కానీ తెలుగుదేశం వీళ్ళు బీఆర్ఎస్కి వేస్తారు. సో ఇటు వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు. అందుకని ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టం. కానీ అంటే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు బీఆర్ఎస్కి వ్యతిరేకత ఉంది అని చెప్పారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత కానివ్వండి, సో లాస్ట్ 10 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పరిపాలన మీద కానివ్వండి, ఏమైనా మైనస్లు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు సో ప్రతి ఒక్కరి దగ్గర దాని గురించి మాట్లాడుతూ ఈసారి మేము చేస్తాం డెఫినెట్గా అని చెప్పేసి ఇప్పుడు సో నిరుద్యోగ యువత ఉన్నారు, సో వాళ్ళతో కూడా కూర్చుని కేటీఆర్ గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి మాట్లాడుతూ ఎలక్షన్ క్యాన్వాసింగ్ కోసం నన్ను కూర్చోబెట్టి, నిరుద్యోగం అనేది డెఫినెట్గా దాని గురించి పట్టించుకోలేదు ఇల్లు. ఏమంటారు, ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ అవటం, ఎన్ని రకరకాల నిరుద్యోగుల్లో చాలా పెద్ద సమస్య ఉంది. అది ఆ సమస్యని నువ్వు 10 మందిని కూర్చోబెట్టుకుని నువ్వు చేయగానే మారిపోతుంది అనుకుంటే అవ్వదు. లేదంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చొని మాట్లాడగానే తెలుగుదేశం శ్రేణులు అంత ఇటు మనకి మారిపోతారు. అయ్యి ఇట్స్ నాట్ దట్ ఈజీ, అనుకున్నంత ఈజీ ఏం కాదు. కొంత ఉంటుంది, 1% 0.5% డిఫరెన్స్ ఉండొచ్చు, ఐ డోంట్ సే లేదని చెప్పి, బట్ దట్ వోంట్ మేక్ మచ్ డిఫరెన్స్. సో బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ చాలా బాగుంది, సో కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా వినిపిస్తుంది. కాంగ్రెస్ ని ప్రజలు ఇప్పుడు నమ్మి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటారు? నమ్మేం లేదు. కాంగ్రెస్ చేసినంత చేసింది, ఈ దేశానికి ఏమీ చేయలేదు. వాళ్ళు పనికిరాని వాళ్ళు అనుకుంటే ఇప్పటికి పాపం వాళ్ళ మాజీ చీఫ్ మినిస్టర్లు అంతా ఇంకా అడుగుతుంటా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్. మరి ఇప్పుడు చీఫ్ మినిస్టర్లు గారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా ఏ స్టేజ్లో ఉన్నారు? ఇప్పుడు ఆస్తుల లెక్కలు తీసుకుందాం. ఆస్తుల లెక్కలు తీసుకుంటే ఎంతో కొంత నిజాయితీ పరులు కాంగ్రెస్ వాళ్ళు గతంలో, ఇప్పుడు సంగతి కాదు నేను చెప్పేది. సో ఇప్పుడున్న కొత్త రాజకీయ పార్టీలు అంత నిజాయితీ పరులు అని చెప్తానికి కలిసి, కరప్షన్ అనేది ఇట్స్ నాట్ సీరియస్ నవేడేస్, బట్ స్టిల్ కరప్షన్ చాలా పెరిగిపోయింది, ఎక్కువైపోయింది అనేది ఉంది. జనంలో నమ్మకం వచ్చింది, అది 100 కోట్లు తినేశారు అనే నమ్మకం వచ్చింది, భయం నమ్మకం. దాంతో ఎందుకు ఎప్పుడు తినేవాడికి ఇంకా తినిపించడం, ఎందుకు కొత్త వాడికి తినిపిద్దాం అనుకుంటున్నారు? కొంచెం బెటర్ చేంజ్ కూడా ఉంటుంది. 10 ఇయర్స్ అయిపోయింది కదా. మొన్న ఎవరో నేను ఆటోలో వెళ్తుంటే చెప్తున్నాడు ఆటో డ్రైవర్ని, ఎవరికి వేస్తా అంటే మొన్నటిదాకా తెచ్చినోడికి వేసినాం కదా సార్, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇద్దాం ఒకసారి అనుకుంటున్నాం అన్న. అంటే సింపుల్ వాళ్ళు వన్ వర్డ్లో వన్ లైన్లో చెప్పాడు ఆన్సర్ అతను. అంటే ప్రభుత్వం మారితే ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టులు కానివ్వండి, సో ఈ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మారిపోతాయి కదా సార్. ఇప్పుడు తెలంగాణకి ఏముందని పేర్లు మారుస్తారు, నేను చూస్తలేదా గవర్నమెంట్లో? మొన్నటిదాకా చంద్రన్న పథకం, ఆంధ్రలో చంద్రన్న పథకం అని ఉంటే తీసేసి రాజన్న పథకం లేకపోతే జగనన్న పథకం అన్నారు. ఇక్కడ అట్లాగే అంతకుముందు రాజు మన రాజు ఏదో ఉండేది, లేకపోతే ఏదో ఉండేది, అటువంటి కాంగ్రెస్ పేర్లు ఉండే ఇందిరమ్మ ఇళ్ళు అనేవారు, ఇప్పుడు అని బి కేసీఆర్ ఇళ్ళు అంటున్నారు. అంతే కదా, పేర్లు మార్చడమే కదా. సీ కొత్త స్కీములు ఎవరు ఏమీ తేలా, వీళ్ళు అందరూ పాత ఏదో ఒక టైంలో ఉన్నదే స్కీముల్ని వాళ్ళు కొత్తగా పేర్లు పెట్టేసి జనాన్ని మోసం చేస్తున్నారు. పోతే పూర్వకాలం రూపాయి ఇస్తే ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు. ద్రవ్యోల్బాణం ఎంత ఉంది, ఎంత మారింది రూపాయి వాల్యూ, ఎంత మారింది. ఆ రోజు నీకు మాట్లాడితే నీకు అప్పుడు ఆవిడ ఎంత 50 రూపాయలు ఇచ్చేవాడు, నేను 2000 ఇస్తున్నాను నీకు. ఆ రోజుకి ఈ రోజుకి ఏంటి, ఆ రోజు డాలర్ రూపాయి వాల్యూ, డాలర్ 20 రూపాయలు పెడితే డాలర్ వచ్చేది, ఇవాళ 90 రూపాయలు అయింది డాలర్. ఏముంది వాల్యూ ఏముంది వచ్చింది. నేను జూనియర్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు నాకు 500 రూపాయలు శాలరీ, మరి ఇవాళ జూనియర్ ఇంజనీర్ శాలరీ 20,000 ఉంది, ఎంత మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.